ప్రభుత్వమైనా కూడా ఏ ఒక్క ప్రభుత్వమైనా కూడా మన నేతలకు ఇంతగా అండగా నిలబడిందా అన్నది ఒక్కసారి మన మనసాక్షిని అడగండి అని చెప్పి ప్రతి నేతన్న కుటుంబాన్ని కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను ఇలా మనందరి ప్రభుత్వం నేతన్నల వృత్తికి వారి ఆదాయానికి వారి కుటుంబాలకు తోడుగా ఉంటూ చేసిన వ్యయం వల్ల నేతన్నల కుటుంబానికి ఎలాంటి మంచి జరిగిందో రెండు మాటల్లోనే చెప్తాను ఈ ఆర్థిక సహాయంతో తమ మగ్గాలను జాకార్డ్ లిఫ్టింగ్ మెషిన్స్ తదితర ఆధునిక పరికరాలతో అప్గ్రేడ్ చేసుకునే అవకాశం చాలా మంది నేతన్నలకు అవకాశం వచ్చింది కొత్త డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేయ మేకలు తెల్ల మేకలతో మీరు సంవత్సరానికి 1 కోటి సంపాదించాలనుకుంటున్నారా నమ్మలేకపోతున్నారు కదా సంవత్సరానికి 3 కోట్లు సంపాదించే వాళ్ళు చెప్తే ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నారు ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వస్త్రాలను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు సులువుగా మగ్గాన్ని నడపడం మొదలుపెట్టారు ఇలా ఈ ఆర్థిక సహాయం వాళ్ళ బతుకులు ఏ స్థాయిలో మార్చింది అన్నది ఒక్కసారి గమనించినట్లయితే ఒకసారి కేస్ స్టడీ చూసినట్టయితే 2018-19 లో నెలకు 4680 రూపాయలు మాత్రమే ఉన్న ఆదాయం ఈరోజు వైఎస్ఆర్ నేతన్న నేస్తం దన్నుతో వారు మగ్గాలు అప్గ్రేడ్ చేసుకున్నందువల్ల ఏకంగా 3 రెట్లు పెరిగి 15,000 రూపాయలకు పెరిగింది అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి స్టడీ కూడా చెప్తా ఉంది ఈరోజు అంతేకాకుండా నేసిన వస్త్రాలకు సరైన ధర లభించేలా మార్కెటింగ్ లో కూడా విపరీతమైన మార్పులు తీసుకొని రావడం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా చేస్తూ ఆప్కో వస్త్రాలను మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్కు వీరికందరినీ కూడా పరిచయం చేయడం జరిగింది నేతన్నల ఆదాయం పెంచే దిశగా అడుగులు వేస్తూ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్ మింత్రా ఫ్లిప్కార్ట్ గోకాప్ లూమ్ఫోక్స్ మిరావ్ పేటైమ్ వంటి వ్యాపార దిగ్గజాలతో ఒప్పందాలు కూడా చేసుకుని ఆప్కో ద్వారా వస్త్రాలను పూర్తిగా మార్కెటింగ్ చేసే స్థాయిని పెంచగలిగాం ఇంతగా మనసు పెట్టి ఆలోచించి నేతన్నలకు మేలు చేసిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అన్నది ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పి ప్రతి నేతన్న కుటుంబాన్ని కూడా కోరుతా ఉన్నా ఇలా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒక నేతన్నలే కాదు ఈరోజు మొత్తంగా బీసీ సోదరులు బీసీ అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వారి ఆర్థిక రాజకీయ సామాజిక విద్య మహిళా సాధికారతల కోసం మనందరి ప్రభుత్వం మనసు పెట్టి ఈ 3 ఏళ్ల కాలంలోనే మనం ఏం చేశామో అన్నది 4 మాటల్లోనే చెప్తాను బీసీ కమిషన్ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వం మనదే అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను బీసీ కులాలకు ఏకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వం కూడా మనదే అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా మేకలు తెల్ల మేకలతో మీరు సంవత్సరానికి 1 కోటి సంపాదించాలనుకుంటున్నారా నమ్మలేకపోతున్నారు కదా సంవత్సరానికి 3 కోట్లు సంపాదించే వాళ్ళు చెప్తే ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నారు ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి